గురుగారు, మీ పేరు? భాస్కర్రావు. ఓకే, ఎక్కడ మీది? కృష్ణా జిల్లా గుడివాడ. గుడివాడనా? ఓకే. పదహారవాడ. ఎక్కడ ఎక్కడ ఉంటున్నారు? పదహారవాడ. ఇక్కడ ఉంటా బయూర్ నగర్. ఏమో రాసుకుంటున్నారు బుక్ పైన? కాన్స్టిట్యూషన్. ఓకే. ఏం చదువుకున్నారు సార్? మీరు అడ్వకేటా? ఓకే ఓకే. అదే మిమ్మల్ని చూస్తే మీరు రాసుకుంటున్నారు కదా, కొంచెం ఇన్స్పైర్ అయ్యి మీ దగ్గరకు వచ్చాను. ఓకే ఓకే. అంటే ఎక్కడ వర్క్ చేశారు అడ్వకేట్గా? అడ్వకేట్గా ఎక్కడ వర్క్ చేశారు? హైకోర్టు ఎంప్లాయీ ఫస్ట్. ఎంప్లాయీ. అచ్చా. ప్రాక్టీస్ గుంటూరు గుడివాడ. హైకోర్టులో. ఓకే. ఫ్యామిలీ అంతా లేవు? ఫ్రీగా అటు ఇటు తిరగటం లేదు. ఫ్రీగా వస్తా రావటం పోవటం అలా ఉంది. అలా ఉండదు. ఓహో ఓకే. మామయ్య యొక్క కారణం, ఆయన బ్రదర్ జాగ్రత్త కదా, ఆయన కారణం. అచ్చా. కాజు. ఓహో. కాజు అంటే ఇది మన అంటే ఫీవర్ ఫీవర్ డ్రగ్కి అది ఒక కాజు అనమాట. మన ఫీవర్ రాగానే ఇది డ్రగ్ వెళ్ళాలా వద్దా, అది ఒక కాజు అనమాట. అలాగే ఆయన కాజు బాబాయ్ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు. ఓకే ఓకే. ఇంకా సార్, అంటే ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు అక్కడ హైకోర్టులో? ఎన్ని ఇయర్స్ వర్క్? 73. మామూలుగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం. రెజ్యూమ్ ప్రాక్టీస్ అని అక్కడ పెట్టుకున్నాం. సుప్రీంకోర్టుకి పెట్టుకున్నారా? ఓకే. వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నారు కానీ ఎగ్జామ్ ఏదైనా ఉంటుందామని చెప్పాడు. అది ఇప్పుడు ఉన్న జనరేషన్ మరి ఎలా ఉందంటారు? మరి అడ్వకేట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా సంతోషం సార్ మిమ్మల్ని కలిసినందుకు. దూరం నుంచి వెళ్ళి చూసి మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చాను. అసలు సార్ ఏమో రాసుకుంటున్నారు అని చెప్పి కాన్స్టిట్యూషన్ గురించి. ఓకే. ఇంకా మర్చిపోలేదు మీరు? ఎన్ని ఇయర్స్ అయింది రిటైర్డ్ అయ్యి? రిటైర్డ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? 68 అయిపోతుంది. అవునవునా. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నారు? 73 కదా. డాక్టర్ దగ్గర బీకాక్ కంప్లీట్. ఓకే ఓకే. బీకాక్ కంప్లీట్ ఉద్యోగం చేసుకుంటాం బ్యాగుల్లో. ఓకే సార్, మిమ్మల్ని కలిసి ఉంటాను మధ్య మధ్యలో.